ఓకే హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సూపర్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్స్ట్ ప్రైస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే మంచి టాపిక్ అయితే తీసుకొచ్చి ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ టాపిక్ అయితే మీకు అందరూ తప్పకుండా అయితే నచ్చుతుంది. ఇప్పుడు టాపిక్ ఏంటంటే మనకి తెలుగు టైపింగ్ చేస్తారు కదా అందరూ, సో మనం జియో ఫోన్ లో కూడా అయితే అలా అయితే చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్స్ అయితే ఏమైతే యూజ్ చేయాల్సిన అవసరం లేదు, చిన్న సెట్టింగ్స్ ఒకటి చేసుకుంటే మన మొబైల్లో సరిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపదాం. వెళ్ళే ముందు రిక్వెస్ట్, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపదాం. లెట్స్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టు మీ జియో ఫోన్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు దీంట్లో తెలుగులో టైపింగ్ చేయడానికి చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఆ సెట్టింగ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి జియో ఫోన్లో. మీరు యాప్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అయితే చేస్తే కొంచెం నేను చూపిస్తాను. ఇక్కడ పైన బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేయండి ఒకసారి. ఇక్కడ సైడ్ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఈ బటన్ రెడ్ కలర్ పైన బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. డైరెక్ట్గా సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ కార్నర్కి ఒకసారి క్లిక్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ పర్సనలైజేషన్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది సెట్టింగ్స్లో. ఇలాగా డౌన్ చేయండి. ఇక్కడ మీరు కిందకు వస్తే ఇక్కడ ఇన్పుట్ మెథడ్స్ అనేది చూపిస్తుంది మనకి. చూడండి, ఇక్కడ చూడ ఫింగర్ పెట్టాను కదా, ఇన్పుట్ మెథడ్స్ అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇన్పుట్ లాంగ్వేజెస్ అని వస్తుంది, ఒక ఆప్షన్. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి చాలా లాంగ్వేజ్లు అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ అనేది కనిపిస్తుంది, డిఫాల్ట్ లాంగ్వేజ్ కాదు, మనం సెట్ చేసుకున్నది. సో ఇప్పుడు దీనిలో మీరు తెలుగు ఒక్కటే అనే కాదు, ఏ లాంగ్వేజ్ అని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ తెలుగు ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ తెలుగు ఉంటుంది, తెలుగు అనేది క్లిక్ చేయాలంటే ఇక్కడ తెలుగు ఆల్రెడీ క్లిక్ చేసాను. సో ఒక టిక్ మార్క్ వచ్చేసింది. చూడండి, తెలుగు క్లిక్ చేసిన తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసండి. మీకు తెలుగు అవునా కానీ ఏ లాంగ్వేజ్ అని తీసుకోవచ్చు. ఇక్కడ మీకు అయితే ప్రతి సెట్ అయిపోతుంది. ఇప్పుడు తెలుగులో టైప్ చేసి ఇస్తాను వస్తుంది. ఒకసారి అయితే చెప్తాను నేను ఫ్రెండ్స్ జాగ్రత్తగా. ఫస్ట్ మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఒకసారి క్లిక్ చేస్తే పర్సనలైజేషన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దానిలో డౌన్లో కిందకు వచ్చేస్తే ఇక్కడ ఇన్పుట్ మెథడ్స్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్పుట్ లాంగ్వేజెస్ అనేది వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి లాంగ్వేజ్ వస్తాయి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి మనకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు తెలుగులో టైప్ చేసేసి చూపిస్తాను, అంటే ప్రూఫ్ ఉండాలిగా. ప్రస్తుతానికి నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ అయితే టైప్ చేసి చూపిస్తాను. వాట్సాప్ అయినా మీరు టైప్ చేసే దానిలో జియో ఫోన్ అక్కడ టైప్ చేయాలనుకున్నా అనేది చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను కాంటాక్ట్ అయితే ఓపెన్ చేస్తాను ప్రస్తుతానికి. చూడండి, ఇక్కడ మీకు టచ్ లైన్ కనిపిస్తుంది కదా మెసేజ్ చేసేది. ఇప్పుడు దీన్ని మీకు తెలుగు అయితే చూస్తాను. ఇంకో చిన్న ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎప్పుడు టైప్ చేయాలనుకున్న మీరు రెండు లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తున్నారు కదా. ఇక్కడ చూడండి, మీకు ఏబీ అని కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ యాష్ బటన్ ఉంది కదా, దీని ఎలా నొక్కు పట్టుకోవాలి. ఇలా నొక్కు పట్టుకుని చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ అయితే మారింది తెలుగు అని చూపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి చూడండి, హ్యాష్ నొక్కు పట్టుకుంటే అక్కడ లాంగ్వేజ్ అయితే మారుతుంది. ఇప్పుడు చూడండి, హ్యాష్ నొక్కు పట్టుకుంటాను. ఇక్కడ మీకు తెలుగులోకి అయితే వచ్చింది. ఇప్పుడు మీరు టైప్ చేసుకోవచ్చు తెలుగులో. చూడండి, ఇప్పుడు నేను టైప్ చేసేసి చూపిస్తాను మీకు తెలుగులో. చూడండి, మీకు తెలుగులో టైప్ చేయడానికి అయితే వస్తుంది. సో ఇలా అయితే తెలుగులో టైప్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు తెలుగు అవసరం లేదనుకుంటే మళ్ళీ యాప్ మీకు పెట్టేసుకుంటే లాంగ్వేజ్ అయితే మళ్ళీ చేంజ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలా అయితే తెలుగులో అయితే టైప్ చేసుకోవచ్చు మీరు జియో ఫోన్లో. ఓకే, ఈ వీడియో అయితే ఏంటి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అంటే మంచి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ చేయాలంటే తప్పకుండా మీరు కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మచ్ ఫర్ ఫ్రెండ్స్, లైక్ అయితే చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ నౌ.